الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. أبيمانا مترو సూరతుల్ ఫాతిహ సౌరభాలు అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం హమ్ద్ విశిష్టత సూరతుల్ ఫాతిహాలు. ప్రేవీక్షకుల్లారా, సూరతుల్ హమ్దులో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అనంతరం మనం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని పారాయణం చేస్తాం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశంస ఉంది, పొగడ్త ఉంది, ఘనకీర్తి ఉంది. ఈరోజు మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశంస గురించి, హమ్ద్ గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. హజరత్ జాబిర్ రజి అల్లాహు తాలాహు గారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అఫ్జలు దిక్రి లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅఫ్దలు దుఆఇ అల్హమ్దులిల్లాహ్. జిక్రికి సంబంధించిన విషయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ మహావిశిష్టతతో కూడినది. దువాకి సంబంధించిన విషయంలో అల్హమ్దులిల్లాహ్ మహా గొప్ప ప్రార్థన అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హమ్ద్ విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట, ఒక వ్యక్తి దగ్గర ప్రపంచం మొత్తం సకల యొక్క సంపదలతోటి వచ్చి వారినా అతనికి ప్రాప్తమైన దానికన్నా గొప్ప అనుగ్రహం ఏమిటంటే అల్హమ్దులిల్లాహ్ అని అనగలగడం. నిజంగా మన నిత్య జీవితంలో మనం గమనించినట్లయితే, విద్యాపరంగా కానీ, వైజ్ఞానిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చాలా గొప్ప స్థితిలో ఉన్న అనేక మంది అల్హమ్దులిల్లా అన్న మాటను మనస్ఫూర్తిగా అనడంలో పిసినారితనం వహిస్తారు. ప్రపంచ సకల సంపదలు ప్రాప్తమైన మనం అల్హమ్దులిల్లా అనగలిగే భాగ్యం, సద్బుద్ధి అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించాడు అంటే, ఆ సద్బుద్ధి ముందర ఈ సకల సంపదలు వెలవెలబోతాయి, విలవిలబోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన యొక్క మాటను అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అను గారు ఉల్లేఖించారు. అల్లాహ్ దాసుల్లోని ఒక దాసుడు అల్లాహ్ను వేడుకుంటూ, యా రబ్బి లకల్ హమ్ద్ కమా యంబగి లి జలాలి వజ్హిక వలి అదీమి సుల్తానిక్ అన్నాడు. అది విన్న దైవదూతలు అతను పలికిన ఆ మహోన్నత పలుకుల్ని
ఎలా నమోదు చేసుకోవాలన్న విషయమై తర్జన భర్జనలు పడి అల్లాహ్ సుబ్హానహు వ తాలా సన్నిధికి వెళ్ళి ఓ ప్రభువా నీ ఫలానా దాసుడు మహోన్నత యొక్క వాక్యం చెప్పాడు ఆ వాక్యాన్ని మేము ఎలా రాసుకోవాలో మాకు అర్థం కాలేదు కనుక ఎలా రాసుకోమంటావు అంటే విశ్వం విశ్వంలోని ప్రతి వస్తువు గురించి క్షుణ్ణంగా తెలిసిన అల్లాహ్ సుబ్హానహు తాలా దాసుడు ఏమన్నాడో కూడా ఆయనకు తెలుసు అయినప్పటికీ దైవ దూతల్ని ప్రశ్నిస్తారు అల్లాహ్ సుబ్హానహు నా దాసుడు పలికిన ఆ మహోన్నత పలుకు ఏమిటంటే యా రబ్బీ లకల్ హమ్ద్ కమా యంబగి లి జలాలి వజ్హిక్ వలి అదీమి సుల్తానిక్ అన్నారు ఓ ప్రభు. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతల్ని ఉద్దేశించి తను ఎలాగైతే ఈ పలుకుల్ని ఉచ్చరించారో అలానే మీరు రాసుకోండి, రేపు అతను నాతో వచ్చి కలుసుకున్నప్పుడు నేనే స్వతహాగా వీటికి ప్రతిఫలాన్ని అతనికి ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. సుబ్హానల్లాహ్. అంటే ఒక జిక్ర్ మనం చేశామంటే దానికి ఇన్నేసి పుణ్యాలు ఉంటాయి, అన్నేసి పుణ్యాలు ఉంటాయి, ఈ విశిష్టత ఉంటుంది, ఆ విశిష్టత ఉంటుంది అనేది మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర యొక్క ప్రవచనాల వెలుగులో తెలుసుకుంటుంటాం. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యొక్క మహోన్నత వాక్యాలు ఎంత గొప్పవి అన్న విషయాన్ని ఎలా తెలియజేశాడు అంటే నేనే స్వతహాగా నన్ను వచ్చి నా దాసుడు కలుసుకున్నప్పుడు దీని ప్రతిఫలాన్ని అతనికి ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అంతటి మహత్పూర్వకమైన ఈ జిక్ర్లో లకల్ హమ్ద్ అన్న ఈ పదం కూడా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, రిఫా బిన్ రాఫి రది అల్లాహు అను గారు చెప్తున్న మాట, కున్నాను సల్లి వరా అన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల నమాజు చదువుతున్నాము. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకూ నుంచి లేస్తూ సమి అల్లాహు లిమన్ హమిద అన్న మీదట మాలోని ఒక వ్యక్తి రబ్బనా వలకల్ హమ్ద్ హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ అని అన్నాడు. నమాజు పూర్తయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాని ఉద్దేశించి ఈ పలుకులు పలికిన వ్యక్తి ఎవరు అని ఆరా తీసినప్పుడు ఆ సదరు వ్యక్తి ముందుకు వచ్చి యా రసూలల్లాహ్ నేనే ఆ పలుకులు చెప్పాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు ఎంత ఘనాపాటి పలుకులు అనేవి పలికావు అంటే 30 కన్నా ఎక్కువ దైవదూతల్ని నేను చూశాను, ఎవరు ఈ పలుకుల్ని నమోదు చేసుకోవాలని వారు పోటీ పడుతున్నారు. సుబ్హానల్లాహ్. అభిమానమిత్రుల, ఇంత విశిష్టతతో కూడిన హమ్ద్ ఏ సందర్భాలలో చెప్పబడుతుంది అన్న విషయాన్ని కూడా ముక్తసరిగా మనం తెలుసుకుంటూ ముందుకు వెడదాం. ప్రథమంగా నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అబూదర్ గిఫారి రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పడక మీదకు చేరిన మీదట ఇక నిద్రపోవాలనుకున్నప్పుడు అల్లాహుమ్మా బిస్మిక అమూతు వ అహ్యా అని ఈ దువా చదివేవారు. అలాగే ఆయన నిద్ర నుండి మేల్కొన్న తర్వాత అల్హమ్దులిల్లాహిల్లది అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్ ఈ దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు.
నిజం. నిద్ర అనేది మరణానికి చెలికత్తి వంటిది, చెల్లెలు వంటిది. కనుక అల్లాహు యతవఫల్ అన్ఫుస హైన మౌతిహా వల్లతీ లం తముత్ ఫీ మనామిహా. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రాణాల్ని వశపరుచుకుంటాడు, ప్రాణాల్ని తీసే శక్తి అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఉంది. ఆ యొక్క ప్రాణి సమయం అనేది ఆసన్నమైనప్పుడు, ఇక ఏ ప్రాణి యొక్క మరణ ఘడి అనేది దాని యొక్క నిద్రలో సమీపించలేదో రాలేదో, ఆ ఆత్మను తిరిగి ఆ వ్యక్తి శరీరంలోకి పంపడం జరుగుతుంది. మరి నిద్రలో ఎవరికైతే మరణ ఘడియలు సమీపించాయో వారి ఆత్మల్ని మళ్ళీ శరీరంలోకి పంపించడం జరగదు, ఆపుకోవడం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరతు జుమర్లో పేర్కొనడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనం నిద్ర నుంచి మేల్కొన్నాము అంటే కొత్త జీవితాన్ని మనం పొందాం. ఇలా ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తున్నాం, మళ్ళీ శ్వాసించే, మళ్ళీ అల్లాహ్ను ధ్యానించే, మళ్ళీ అల్లాహ్ను స్మరించే, మరింత యొక్క మంచి కర్మలు చేసుకునే యొక్క గొప్ప సువర్ణ అవకాశాన్ని ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదిస్తున్నాడు. మరి ప్రతిరోజు మనకు ప్రాప్తమైన ఈ జీవితపు ఈ విలువను మనం గమనిస్తున్నామా? లేదంటే ఏదో ఒకసారి పుట్టేశాము, ఇక ఎప్పుడు మరణం వస్తుందో అప్పుడు సస్తాంలే అన్న యొక్క పరధ్యానంలో ఉన్నామా? యొక్క ఆత్మ సమీక్ష అనేది మనలో బయలుదేరాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బయటికి వస్తూ మనం చదవాల్సిన దువా గుఫురానక్ అల్హమ్దులిల్లాహిల్లది అజ్హబ అన్నిల్ అదా వఆఫాని. ఎందుకంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది కడుపులో వెళ్ళడం ఎంత ముఖ్యమో, వెళ్ళిన ఆహారం పానీయం అనేది మలమూత్ర మార్గాల గుండా బయటికి రావడం అనేది దానికన్నా ఎక్కువ ముఖ్యం. కనుక ఈ సమస్య ఉన్న వారికి మాత్రమే ఈ బాధ తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మన శరీరంలో నవరంధ్రాలు పెట్టి ఆ నవరంధ్రాల గుండా మనకు ఎంత మేలు చేశాడన్న విషయాన్ని కాసింత మనం ఆలోచించినా 100 కాదు, 1000 కాదు, కోట్ల సార్లు అల్హమ్దులిల్లాహ్ మన నోటి నుండి వెలువడతాం. అల్హమ్దులిల్లాహ్ అనడంలో మనం అలసిపోం. ఈ నవరంధ్రాల్ని వదిలి ఏ ఒక్క అదనపు రంధ్రాన్ని మానవ శరీరంలో చేసినా దాన్ని కాపాడుకోవడం ఇన్ఫెక్షన్ నుండి, ఇతరత్రా విషయాల నుండి అదే పెద్ద తలనొప్పి అయిపోతుంది. అయితే ఈ నవరంధ్రాలు మనం తీసుకున్నట్లే సుబ్హాన్ అల్లాహ్, అల్లాహ్ సుబ్హాన తల ఒక్కో రంధ్రం గురించి, చేసిన ఒక్కో రంధ్రం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గంటల తరబడి మాట్లాడచ్చు. అన్నీసి విశిష్టతలు అనేవి ఈ నవరంధ్రాల్లో అల్లాహ్ సుబ్హాన తల పెట్టాడు అభిమానంతో. అలాగే మనం నమాజు ప్రారంభించేటప్పుడు, దువా చేసేటప్పుడు అల్హమ్దులిల్లాహ్ అనాలి. కనుక ఫుదాలా బిన్ ఉబైద్ రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారు, తను దువా చేస్తూ నమాజులో అల్లాహ్ సుబ్హానహు వతాలాను ప్రశంసించలేదు, అంటే అల్హమ్దులిల్లాహ్ అనలేదు, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ కూడా పంపించలేదు. అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సదరు వ్యక్తి తొందరపడ్డాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పిలిచో లేదా అక్కడ ఉన్న యొక్క సహాబాని ఉద్దేశించో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా సల్ల అహదుకుం ఫల్యబ్ద బితహ్మీదిల్లాహి వస్సనాయి అలైహి, మీలో ఎవరైనా
తన ప్రార్థనను గాని దువాను గాని ప్రారంభించినట్లయితే వారు ఆ దువా ప్రార్థనను అల్లాహ్ సుబ్హానహు వ తాలా హమ్దుతో మరియు అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క ప్రశంసతోటి ప్రారంభించాలి. అలాగే ఆ తర్వాత దైవ ప్రవక్త మీద దరూదు పంపించాలి. ఆనక తాను కోరుకుంటున్నది అల్లా సుబ్హానహు తాలాతో అతను వేడుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా తాలూకు మర్యాదని నేర్పించి దువా ప్రారంభంలో ప్రార్థన ప్రారంభంలో అల్హమ్దులిల్లాహ్ చెప్పాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే అభిమాన సోదరులారా, మనం ఏదైనా త్రాగుతున్నాము తింటున్నాము అంటే కూడా ఆ సమయంలో కూడా మనం బిస్మిల్లాహ్తో పాటు అల్హమ్దులిల్లాహ్ కూడా అనాలి. అంటే ప్రారంభించేటప్పుడు ఆహార పానీయాల్ని మనం ఆరగించే సమయంలో ప్రారంభంలో బిస్మిల్లాహ్ అని మనం ప్రారంభిస్తాం. ముగిసిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ అనాలి మనం. కనుక అనస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్నమాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఇన్నా అల్లాహ లా యర్దా అనిల్ అబ్ది, దాసుడు ఒక ముద్ద అన్నం తిన్నాడు, తిన్న మీదట అల్హమ్దులిల్లాహ్ అన్నాడు, ఒక గుక్కెడు నీళ్లు తాగాడు, తాగిన మీదట అల్హమ్దులిల్లాహ్ అన్నాడంటే దాసుని ఈ యొక్క చర్య అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మిక్కిలి ఇష్టమై ఉంటుంది. కనుక కేవలం ఒకసారి భోజనం ముగిశాక చెప్పడం మాత్రమే కాదు, మనం భోజనం చేస్తున్నప్పుడు రకరకాల పండ్లు ఫలాలు ఉంటాయి, అవి మనం తీసుకుంటూ తిన్న తర్వాత అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ ఇలా ఆహార పదార్థాలని మనం ఆరగిస్తూ ఆ ఆరగించే సమయంలో సైతం అల్లాహ్ను మనం అనేది ప్రశంసించాలి, అల్లాహ్ను మనం కొనియాడాలి, అల్లాహ్ యొక్క హమ్ద్ అనేది అత్యధికంగా ఉండేలా అనేది మనం జాగ్రత్త పడాలి. కనుక నిజంగా అలా చెప్పేవారిని మనం చూసినప్పుడు మనకు ఈర్ష్యానందం కలుగుతుంది, అరే ఈ అలవాటు మనకు లేదేమిటి అని. అయితే ఏదైనా సరే మనం చేసుకుంటేనే కదా అలవాటు అవుతుంది. కనుక అభిమాన సోదరులు, చాలా చిన్న విషయమైనప్పటికీ మనం ఆహార పదార్థాలు భుజించేసప్పుడు అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ మాషా అల్లాహ్ లాంటి యొక్క పదాలు మన నోళ్లలో నిత్యం మా నాలుకల మీద నానుతూ ఉండేటట్లు మనం అనేది జాగ్రత్త పడాలి. అలాగే అభిమాన సోదరులారా, భోంచేసేటప్పుడు ఎందుకంటే ఏ యొక్క ఆహార ధాన్యాలనైతే ఆహార పదార్థాలనైతే పళ్ళు ఫలాలనైతే మనం ఒక చోట పేర్చుకొని తింటున్నామో అవి ఎక్కడ నాటబడ్డాయి, ఎలా కోయబడ్డాయి, ఎవరు పండించారు, ఎవరు ఇక్కడి వరకు తీసుకువచ్చారు, మన వరకు అవి ఎలా చేరాయి, ఈ మొత్తం ప్రక్రియను గనక మనం గమనించినట్లయితే అల్హమ్దులిల్లాహ్ ఎక్కడో పండిన రకరకాల పళ్ళు ఫలాలు నేడు మన ముందర ఉన్నాయి అంటే, అలా ఉండేలా అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని దీవించాడు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు మనం వేల వేల కృతజ్ఞతలు అనేవి చెల్లించుకోవాలి. అలాగే అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ చెప్పాల్సిన సందర్భాలలో భోజన అనంతరము కూడా, భోజన మధ్యలోనే కాదు భోజన అనంతరం కూడా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ అకల తఆమన్ సుమ్మ ఖాల అల్హమ్దులిల్లాహిల్లది అత్అమని హాదత్ తఆమ వరజఖనీహి మిన్ గైరి హౌలిన్ మిన్ని వలౌ వలా కువ్వ గుఫిర లహు మా తక్కద్దమ మిన్ దంబి. ఒక వ్యక్తి భోజనానంతరం ఈ దువా గనక చదివినట్లయితే అల్హమ్దులిల్లాహిల్లది అత్అమని హాదత్ తఆమ వరజఖనీహి మిన్ గైరి హౌలిన్ మిన్ని వలా కువ్వ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, అతని గతం తాలూకు పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించేస్తాడు. సుబ్హానల్లాహ్. కనుక అభిమాన మిత్రులారా, ఇది కూడా ఒక సందర్భం. అలాగే ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మనం
అల్హమ్దులిల్లాహ్ అనాలి. కనుక అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, మీలో ఒక వ్యక్తి ఒక ఆపదలో ఒక బాధకి గురైన వ్యక్తిని చూసినప్పుడు అల్హమ్దులిల్లాహిల్లదీ ఆఫానీ మిమ్మా ఇబ్తలాకబి అని చెప్పాలి. అలా గనక అతను చెప్పినట్లయితే వఫజ్జలని అలా కసీరిం మిమ్మన్ ఖలఖ తఫ్జీల, అలా గనక అతను చెప్పినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తలా ఆ బాధ నుండి ఆ కష్టం నుండి ఆ నష్టం నుండి అతన్ని కాపాడుతాడు. అయితే తెలియనితనం వల్ల ఎవరైతే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారో, బాధలో కష్టంలో నష్టంలో రోగబారిన పడి ఉన్న ఆ వ్యక్తి ముందరే ఇలాంటి పదాలు అనేది పలకడం, బిగ్గరగా పలకడం, అలాగే వారితో అవహేళన చెయ్యడం, అలా అనారోగ్యానికి గురైన వారితో, ఇవన్నీ చాలా చండాలపు యొక్క అలవాట్లు. ఇస్లాం ధర్మం రోగి పరామర్శను ఉదయం వెళ్ళి మనం పరామర్శిస్తే సాయంత్రం వరకు 70,000 మంది దైవదూతలు మన మీద దీవెనలు కురిపిస్తూ ఉంటారు అని చెప్పే ధర్మం. సాయంత్రం వెళ్ళి మనం పరామర్శిస్తే మరుసటి ఉదయం వరకు 70,000 మంది దైవదూతలు మన కోసం ప్రార్థిస్తూ ఉంటారు అనే చెప్పే గొప్ప ధర్మం ఇస్లాం. కనుక ఏ కష్టానికి గురైన వ్యక్తినైనా సరే, ఏ నష్టానికి గురైన వ్యక్తినైనా సరే, ఏ రోగ బారిన పడి ఉన్న వ్యక్తినైనా సరే, మనం అనేది ఓదార్చాలి, అతని ఎడల సానుభూతి కలిగి ఉండాలి, అతని కోసం అల్లాహతో మనం దువా చెయ్యాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని ఆ గడ్డు స్థితి నుండి కాపాడమని వేడుకోవాలి. అంతేగాని ఎగతాళి చెయ్యడం, చలోక్తులు విసరడం ధర్మం కాదు కదా. మానవత్వం కూడా అనిపించకూడదు, సంస్కారం అసలు కాదు. కనుక పండితులు ఈ దువాను ఎలా చదవాలి అంటే మీ మనసులో మీరు చదువుకోవాలి అన్నారు. ఇక్కడ ఒక విధమైనటువంటి అంగీకారం, ఓ అల్లాహ్ నన్ను సురక్షితంగా ఉంచావు, ఈ దాసుణ్ణి కూడా ఈ కష్టం నుండి ఈ యొక్క నష్టం నుండి నువ్వు గట్టెక్కించు, ఇతన్ని కూడా స్వస్థను ప్రసాదించు అనేక పరోక్షంగా అందులో ఆ ప్రార్థన కూడా ఉంటుంది, శ్రేయం కూడా ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, ఇలా ఏ దాసుడైతే దువా చేస్తాడో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ కష్టం నుండి ఆ నష్టం నుండి అటువంటి యొక్క రోగం నుండి ఆ దాసుణ్ణి కాపాడుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మనం అద్దం ముందర నిలబడి ముగ్ధ మనోహరంగా మనకు అనిపించే మన ముఖాన్ని చూసుకొని మైమరిచి అనేది పోతూ ఉండడం అనేది చేస్తూ ఉంటాం. కనుక అలా అద్దాన్ని మనం చూసిన ప్రతిసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించిన యొక్క మర్యాద ఏమిటంటే అల్హమ్దులిల్లాహిల్లది హస్సన ఖల్కి వఖుల్కి వజాన మిన్ని మాషాన మిన్ గైరి. వేరొక ఉల్లేఖనములో అల్లాహుమ్మ కమా హస్సంత ఖల్కి ఫహుస్సిన్ ఖుల్కి. ఓ అల్లాహ్, ఎలాగైతే నా శరీర ఆకృతిని అందంగా నువ్వు పుట్టించావో నాలో గొప్ప నైతికతను కూడా నువ్వు నింపు, గొప్ప గుణ సంపదను కూడా నాకు ప్రసాదించు అని అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేసు. కనుక అల్హమ్దులిల్లాహ్, మన ముఖాన్ని మనం చూసుకొని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం కాదు, అందమైన ముఖాన్ని కానీ ఆరోగ్యవంతమైన ఆ శరీరాన్ని కానీ మనకు ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు తాలాను మనం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. కనుక అభిమాన చోదరుల, ఇది కూడా ఒక సందర్భం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇదా అతస అహదుకుం ఫల్యకుల్ అల్హమ్దులిల్లాహ్, మీలో ఒక వ్యక్తి తుమ్మినట్లయితే
ప్రవక్త సలాస వారన తుమ్ము అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్యానికి ఆనవాలుగా ఉంటుంది. ఆవులింత అనేది శైతాన్ తరపు నుంచి ఉంటుంది. కనుక తుమ్ము మనిషిలో చురుకుదనాన్ని పెంచితే ఆవులింత అనేది మనిషిని నిద్ర వైపునకు తీసుకెళ్తుంది, అంటే అతనిలో సోమరితనాన్ని పెంచుతుంది. కనుక అలా మనకు తుమ్ము వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా తుమ్మిన వ్యక్తి అల్హమ్దులిల్లా అనాలి, విన్న సోదరుడు గాని తమ్ముడు గాని యర్హముకల్లా అనాలి, మళ్ళీ తుమ్మిన వ్యక్తే అతన్ని దీవిస్తూ యహదీకుముల్లాహు వయుస్లిహ్ బాలక్ మనాలి. సుబహాన్ చిన్నపాటి తుమ్ము, ఎన్ని దీవెనలు సుబహాన్ అల్లా. ఎంత గొప్ప ధర్మం ఇస్లాం ధర్మం. తను అల్హమ్దులిల్లా అంటున్నాడు, విన్న వ్యక్తి యర్హముకల్లా అంటున్నాడు, మళ్ళీ తుమ్మిన వ్యక్తి ఆ వ్యక్తిని ఉద్దేశించి యహదీకుముల్లాహు ఇస్లిహ్ బాలక్ మనాలి. అభిమాన మిత్రులారా, హజరత్ ఆదమ్ అలైహిస్సలాం వారు తొలుత తుమ్మినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన మనసులో అల్హమ్దులిల్లాహ్ అనాలి అన్న మాట వేశాడు. ఆయన అల్హమ్దులిల్లాహ్ అన్నారు. ఆయన అల్హమ్దులిల్లాహ్ అన్న మీదట అల్లాహ్ సుబ్హానహు తాలా బదులుగా యర్హముకల్లా అన్నారు. ఈ కారణంగానే అల్లాహ్ కారుణ్యం ఆయన కోపాన్ని జయించింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం. అలాగే మనం ఏ కార్యం ప్రారంభించినా అల్హమ్దులిల్లాహ్ మరియు బిస్మిల్లాతో ఆ కార్యాన్ని మనం ప్రారంభించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఏ ముఖ్య కార్యమైనా సరే అది గనక అల్హమ్దులిల్లాహ్తో ప్రారంభించకపోతే అది శుభరహితమై ఉంటుంది, అది వికారంగా ఉంటుంది. ఎలాగైతే కుష్ఠు రోగం వచ్చిన వ్యక్తిని మనం చూసినట్లయితే చేతి వేళ్ళు ఉండవు, చూడ్డానికి వికారంగా మనకు అనిపిస్తుంది, అసహించుకోవాలని ఎంత మాత్రం కాదు. వారి ఎడల కూడా మనం దయాభావనే కలిగి ఉండాలి, శ్రేయభావనే కలిగి ఉండాలి. అయితే వికారంగా అయితే అనిపిస్తుంది. అలాగే అల్హమ్దులిల్లాహ్తో ప్రారంభించని ఏ పనైనా సరే అంతే వికారంగా ఉంటుంది, అంతే శుభరహితంగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, ఏదైనా ఒక ఆపద మనకు వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వాటిల్లింది అంటే ఆ సందర్భంలో సైతం మన నాలుక మీద అల్హమ్దులిల్లాహ్ అనేక ఈ మాటే నానుతూ ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతల్ని ఉద్దేశించి, మీరు నా దాసుని కుమారుడి యొక్క ప్రాణాలు తీశారా, అతనికి గుండె కోతను మీరు మిగల్చారా, అతని ఆత్మ ఫలాన్ని అనేది మీరు ప్రాణం తీశారా అని అడిగినప్పుడు, ఓ అల్లాహ్ అవును అని దైవదూతలు విన్నవించుకున్నప్పుడు, ఆ సమయంలో ఆ క్లిష్టతర కష్టతర సమయంలో నా దాసుడు ఏమన్నాడు అంటే, ఓ అల్లాహ్ ఓ మా ప్రభువా అల్హమ్దులిల్లాహ్ అన్నాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు, స్వర్గం నడిబొడ్డున అతని కోసం ఒక గృహాన్ని మీరు నిర్మించండి, ఆ గృహానికి బైతుల్ హమ్ద్ అని మీరు నామకరణం చెయ్యండి. సుబ్హానల్లాహ్. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ ప్రియతమ దాసులు ఎవరంటే వారికి ఒక కష్టం ఒక నష్టం వాటిల్లినప్పుడు అల్లాహ్ను వారు ప్రశంసించడమే కాకుండా అల్లాహ్ వైపునకు చివరికి మరలి వెళ్ళాలి అన్న యొక్క ఈ స్పృహ అనేది కూడా వారు కలిగి ఉంటారు. ఇదా అసాబతుహు ముసీబా ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అలాగే అభిమాన సోదరుల, స్వర్గంలో స్వర్గవాసులు ప్రవేశించిన మీదట వారి నోళ్లలో కూడా ఏ యొక్క పదం నానుతూ ఉంటుంది అంటే, వదావాహుం ఫీహా సుబ్హానక అల్లాహుమా వ తహయ్యతుహుం ఫీహా సలాం
وآخر دعواهم أن الحمد لله رب العالمين. స్వర్గం లో కూడా వారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కనుక అభిమాన మిత్రులారా, ఇవి హమ్దికి సంబంధించిన కొన్ని వేల విశేషాలతో పాటు విశిష్టతలు. అల్లాహ్ సుబ్హానహు తాలా వీటిని పాటిస్తూ ఆయన కృపను కారుణ్యాన్ని సొంతం చేసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుముల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.